అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగ ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. పిఠాపురం నియోజకవర్గం ఈ రోజు ప్రారంభించిన ఈ ఫ్లెక్స్ కూడా, ఈ శిలా ఫలకాలు కూడా పల్లె పండగ వారోత్సవాల్లో భాగంగా మా నియోజకవర్గంలో 14,48,00,000 అంచనా వ్యయంతో 223 సీసీ రోడ్లని చేపట్టడం జరిగింది. దీని ద్వారా పల్లె రోడ్లన్నీ ప్రధాన రహదారులతో అనుసంధానం చేయడం జరిగింది. అలాగే ఇంకొక 5,44,00,000 అంచనా వ్యయంతో కూడా సీసీ రోడ్లు పనులు త్వరలోనే పర్మిషన్ మంజూరు చేయబడతాయి. 56,00,000 రూపాయల అంచనా వ్యయంతో నాగులుపల్లి మరియు గొల్లపోలు కాంప్రిహెన్సివ్ ప్రొటెక్టెడ్ వెల్ఫేర్ స్కీమ్ కింద పండ్లు మరమ్మతుల్ని మంజూరు చేశాం. దీని ద్వారా యూ కొత్తపల్లి మరియు గొల్లపోలు మండలంలో ప్రతి గ్రామానికి మంచినీటి సరఫరా చాలా తేలికవుతుంది. అలాగే పిఠాపురం మండలంకు సంబంధించి ప్రస్తుతం పిఠాపురం పట్టణంలో కూడా దూడల సంత సరైన సదుపాయాలు లేవు, పశువుల కొరకు సరైన షెడ్లు లేవు. పోయినసారి ఇక్కడ మనం నియోజకవర్గంలో ఎన్నికల సమయంలో తిరుగుతున్నప్పుడు దూడల సంత కావాలి, ఇక్కడ సౌకర్యంగా ఉండాలి అంటే వెంటనే రాగానే దానికి అధికారుల దృష్టికి తీసుకొచ్చి 1,34,00,000 రూపాయల అంచనా వ్యయంతో పిఠాపురంలో దూడల సంత ఆధునీకరణ పనులకు టెండర్లు పిలవడం జరిగింది. ఈ పనులు ఈ నవంబర్ నెలాఖరులోగా ప్రారంభం కానున్నాయి. అలాగే పిఠాపురంలో టీటీడీ మాడవీధులను అభివృద్ధి చేసేందుకు 20,00,000 రూపాయల అంచనాతోటి నిధులు మంజూరు చేయడం జరిగింది. అలాగే 73,00,000 రూపాయల అంచనాతోటి టీటీడీ కళ్యాణ మండపంలో గల భోజనశాల, డైనింగ్ హాల్ మరియు మండపం అభివృద్ధి కొరకు నిధుల్ని మంజూరు చేయడం జరిగింది. పిఠాపురం పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ బిల్డింగ్లో ఫ్లోరింగ్ మరియు డోర్లు, మెష్లు, ఇతర తక్షణ మరమ్మతులు చేపట్టి హాస్టల్లో ఎప్పుడు కరెంటు పోతే కరెంటు వచ్చేలా ఇన్వర్టరు, ఆర్ఓ ప్లాంట్ ఒకటి, అలాగే భోజనశాలకు కావాల్సిన అవసరమైన పరికరాలు సమకూర్చేందుకు 23 లక్షల నిధులతోటి పనుల నిర్వహణకి అనుమతి జారీ చేశాం. మీరందరూ అనుకోవచ్చు, ఇవి నేను ఎప్పటికప్పుడు మనుషుల్ని పంపించి, అధికార యంత్రాంగాన్ని పంపించి, వీడియోలు తీయించి, అసలు పిల్లల స్కూళ్ళు ఎలా ఉన్నాయి, సంక్షేమ స్కూల్స్ ఎలా ఉన్నాయి, హాస్టల్స్ ఎలా ఉన్నాయి, ఆడపిల్లలకి బాత్రూమ్ సౌకర్యాలు సరిగ్గా ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా తెప్పించుకొని మరి ఏదైతే మనం ఒక ప్రయారిటైజ్ చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. ఇంకా మీ చేత చప్పట్లు కొట్టించుకున్నాం, ఇంకా భవిష్యత్తులో కొట్టించుకున్నాం, ఇప్పుడు కొట్టిన సరిపోతున్నాను. అలాగే పిఠాపురంలోని శ్రీ బాదం మాధవరావు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ఆటలు ఆడుకునేందుకు అనువైన స్థలం అభివృద్ధి చేయడం కోసం 15,00,000 రూపాయల అంచనాతోటి జిల్లా నిధుల ద్వారా మంజూరు చేయడం జరిగింది. విద్యార్థుల సౌలభ్యం కోసం 10,00,000 అంచనా వ్యయంతో పిఠాపురం డిగ్రీ కళాశాలలో టాయిలెట్స్ ని నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. పిఠాపురం సిహెచ్సికి 107,000 రూపాయల సిఎస్ఆర్ నిధులతోటి పోస్ట్ మార్టం ఫ్రీజర్ ని కొనుగోలు చేస్తూ ఉన్నాం. పిఠాపురం ప్రజల కోరిక మేరకు విశాఖపట్నం వైపు వెళ్లే బస్సులు పిఠాపురం బైపాస్ లో ఆపే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రయాణికుల సౌకర్యం కోసం బైపాస్ కి ఒక సైడ్ చేస్తే కాదు, రెండు సైడ్లో ఉండాలి. ఎక్కువ మా వాళ్ళు ఎక్కువ అటు ఇటు తిరగాలంటే రెండు సైడ్లు, చిన్న బస్ స్టాండ్ కాదు, బస్ స్టాప్ కాదు, రెండు బస్ స్టాప్, పెద్ద బస్ స్టాప్ అడిగితే అధికారులు కొంచెం కష్టం అవుతుందంటే ఇంకొక బస్ స్టాప్ అవతల వైపు పెట్టారు. సో మీ సౌకర్యార్థం మీరు నోటితో చెప్పండి పనులు, నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఇటీవలే వరదల సమయంలో రావడు, బయటికి రావడం అన్నారు. బయటకు వచ్చే ప్రయోజనం ఏంటి? బయటకు వచ్చి పని చేయాలి. వచ్చి నేను బుగ్గలు నిమరడానికి, కన్నీళ్లు తుడటానికి కాదు, అసలు కన్నీళ్లు పెట్టకుండా ఉండడానికి నా ప్రయత్నం. ప్రివెన్షన్ ఇస్ బెటర్. కన్నీళ్లు కార్చక ముందు కదా కష్టాలు తీర్చాల్సిందే. సో అన్ని కష్టాలు మనం తీర్చలేకపోతే అడ్రస్ చేయాలి. అందుకనే ఏలేరు వరద సమయంలో గొల్లపోలు హౌసింగ్ కాలనీలో నేను పర్యటించినప్పుడు శుద్ధగడ్డ వాగు ఉంగి పొంగిన ప్రతిసారి కాలనీ వాసుల రాకపోకలకు ఎదుర్కొంటున్న సమస్యల్ని ఆ రోజు నా దృష్టికి తీసుకురావడం జరిగింది, గమనించాం. ఆ సమస్యకి పరిష్కారంగా 4,00,000 రూపాయల అంచనాతోటి కాలనీ వద్ద శుద్ధగడ్డ వాగుపై వంతి నిర్మించేందుకు
జిల్లా అంటే నిధులు ఎక్కడి నుంచి తీసుకురావాలని తర్జన భర్జన పడ్డాం. డబ్బులు లేవు. ఒకవైపు గత ప్రభుత్వం దోచేసింది, కూర్చోబెట్టి అక్కడ మన ఋషికొండ ప్యాలెస్ ఖర్చు పెట్టేశారు. మరి మనకి ఇక్కడ కావాలంటే బ్రిడ్జ్ నిర్మాణం కావాలి. ఎలా అనుకుంటే పాపం అధికార యంత్రాంగం అంతా కింద మీద పడి చాలా కష్టించి చాలా కష్టపడి జిల్లా ఖనిజ నిధుల ద్వారా మంజూరు చేశారు ఈ 4 కోట్ల రూపాయలు. అంటే మనసుంటే మార్గం ఉంటుందంటానికి వెతుకుతా ఉన్నాం. సో దీని ద్వారా ప్రస్తుతం అక్కడ ఉంటున్న 450 కుటుంబాలకి, ముఖ్యంగా అక్కచెల్లెళ్ళకి నేను ఆ రోజు మీకు మాట ఇచ్చాను, మీకు రవాణా సమస్య తొలగిస్తానని చెప్పి. ఈ రోజున మీకు 4 కోట్ల రూపాయలతోటి బ్రిడ్జ్ నిర్మాణం ముందుకు తీసుకెళ్తున్నాం. గొల్లపోలు మండలం వన్నెప్పుడు గ్రామంలో ఎన్నో సంవత్సరాలుగా ఎస్సీ శ్మశాన వాటిక్కు అప్రోచ్ రోడ్డు లేక ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ సమస్య పరిష్కారానికి అవసరమైన 22 సెంట్ల భూసేకరణకు చర్యలు చేపట్టాం. అలాగే శ్మశాన వాటిక్కు అప్రోచ్ రోడ్డుని 28 లక్షల నరేగా నిధులతో నిర్మించి వన్నెప్పుడు గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న చిరకాల సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని కల్పించబోతున్నాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.